हाय फ्रेंड्स, वेलकम टू माय न्यू चैनल एंड थंबनेल चूसर का वारम 99.4% नो एलिमिनेशन अंटे वारम एलिमिनेशन उंडकपोवच्चु नीकेला तेलुसरा उफ्ला अनुकोवच्चु नाकु तेलिसिनंत वरकु मनं प्रति ओक्क सीजन चूस्तुन्नाम एदो ओक वारंलो आ नो एलिमिनेशन अयिते पेडतारु ఈ వారం ఎందుకు పెట్టరు అంటే ఒకటి నెక్స్ట్ దివాళీ వస్తుంది దివాళీ వల్లను లేకపోతే అసలు నా ఈ వారం నామినేషన్స్ పెట్టింది అన్ఫేర్ నామినేషన్స్ అది మనందరికీ తెలిసిందే లెటర్ తీసుకున్న వాళ్ళని నామినేట్ వేయకుండా లెటర్ తీసుకోని వాళ్ళని నామినేట్ వేశారు నాకు తెలిసి ఈ వారం ఎలిమినేషన్ ఉండదులే సింపుల్గా సిల్లిగా పెడదాము అని నామినేషన్ ప్రక్రియ పెట్టినట్టున్నారు అనిపించింది నాకైతే మ్యాక్సిమం పక్కాగా చెప్తున్నాను నాకు వచ్చిన సోర్స్ ప్రకారం అయితే 99% ఈ వారం ఎలిమినేషన్ ఉండదు నో ఎలిమినేషన్ ఒకవేళ ఆ 1% ఎలిమినేషన్ ఉంటే మ్యా మన లోపు బయటకు వచ్చేస్తారు ఆ 1% మేబీ ఎక్కడో ఒకసారి చోట ఫరక్ పడి బయటికి పంపించాల్సిందిలే అని అనుకుంటే మాత్రం లోపు అయితే వచ్చేస్తారు బయటికి యాంకర్ రవిని మాత్రం పంపించరు బట్ ఓటింగ్లో అయితే చాలా వరకు లిస్ట్లో ఉన్నాడు ఎందుకంటే చాలా వరకు గ్రాఫ్ అయితే తగ్గిపోయింది యాంకర్ రవి గ్రాఫ్ అది ఎందుకు ఏంటంటే నేను వీడియో కూడా పెట్టాను వికిలి రాగానే నాగార్జున గారు కావాలని అతన్ని కార్నర్ చేయడం అంటే అతని నాగార్జున గారు ఒకరిని కార్నర్ చేయడం అనేది అది రాంగ్ స్టేట్మెంట్ అది బట్ నేనేది ఏంటంటే అందరినీ వదిలేసి కేవలం ఇతన్నే పట్టుకుంటే అది ఏంటంటే వీక్లీ చూసేది ఎక్కువ జనాలు ఓన్లీ వీక్లీసే నాగార్జున గారు వచ్చినప్పుడే జనాలు ఎక్కువ చూస్తారు ఏముంటుందని చెప్పేసి ఆయన వచ్చినప్పుడే ఒక్కొక్కరికి పక్కన పెట్టేసి ఇతన్నట మాట్లాడడం ఏం తప్పు చేసినా గుచ్చుగుచ్చు అడగడం వల్ల పబ్లిక్లో ఉన్న కొద్దిపాటి ఆ క్రేజ్ కూడా పోయింది ఇప్పుడు యాంకర్ రవికి బయట నుంచి క్రేజ్ అయితే ఏం బిల్డ్ అవ్వాల కొత్తగా బిగ్ బాస్ చూసి ఫిదా అయిపోయిన ఫ్యాన్స్ అయితే ఎవ్వరూ లేరు ఫ్రాంక్లీ చెప్పాలి అతనికి న్యూట్రల్ ఫ్యాన్సే ఉన్నారు న్యూట్రల్ ఫ్యాన్స్ అంటే అతని బిగ్ బాస్ హౌస్కి వెళ్ళకముందు అతని యాంకరింగ్కి ఎవరైతే ఉన్నారో అతని అభిమానించే ఫ్యాన్స్ వాళ్ళే ఉన్నారు కానీ సపరేట్గా అతనికి గేమ్ పరంగా అయితే వచ్చిన వాళ్ళైతే ఎవ్వరు లేరు ఇది ట్రూ ఫ్రాంక్లీ చెప్పాలి అంటే స్టార్టింగ్ డేస్లో స్టార్టింగ్ వీక్స్లో నామినేట్ అయినప్పుడు నంబర్ వన్ టాప్ ప్లేస్ ఇతనే ఉండేది ఓటింగ్ పరంగా చూసుకుంటే బట్ మెల్లమెల్లగా ఇతను స్టార్ట్ చేసుకుని వర్కౌట్ అవ్వక నాకు సార్ చేత మాటలు పడి లేకపోతే హౌస్ మేట్స్ అందరూ ఏదో విధంగా అతన్ని మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పుడు రెగ్యులర్గా మానసు అతను గేమ్ ఆడడానికి వచ్చాడు మానసు కూడా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాడు ఈ మొత్తం మీద యాంకర్ రవికి గట్టి దెబ్బ అయితే పడుతుందబ్బా ఓటింగ్ ప్రవాహం మీద పక్కా చెప్తున్నానుగా ఎంత ఓటింగ్ మీద దెబ్బ పడినా కానీ యాంకర్ రవిని మాత్రం ఇంపాసిబుల్ బయటికి పంపించారు కన్ఫామ్గా అది ఎందుకు అంటే మ్యాక్సిమం ఉన్న వాటిలో అతను కూడా టాప్ ఫైవ్ కంటెండరు బెస్ట్ ఇస్తాడు 100% ఇస్తాడు ఎందులో అయినా మంచి స్ట్రాటజీ ఫాలో అవుతాడు మాట్లాడేయగలడు స్పాంటేనియస్గా పంచులు వేయగలడు ఎవరి మీదైనా కానీ స్పాంటేనియస్గా పంచులు వేయగలడు ఇతనికి ఉన్న క్వాలిటీస్ లోబోకి లేవు ఫ్రాంక్లీ చెప్పాలంటే లోబోకి చాలా తక్కువ ఎంటర్టైనర్ అని స్టార్టింగ్ 2 వారాలు అన్నారు కానీ ఇప్పుడు ఆ ఎంటర్టైనర్ అనేది అసలు ఏ దిశలో కూడా కనబడలే లోబో దగ్గర తగ్గిపోయింది అబ్బా లోబో ఎంటర్టైనర్ అనేది తగ్గిపోయింది ఇప్పుడు ఇంకా ఇక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా పూర్తిగా తగ్గిపోయింది సీక్రెట్ రూమ్స్ నుంచి ఎప్పుడైతే వచ్చాడో అక్కడ నుంచి అయితే పూర్తిగా తగ్గిపోయింది ఎంటర్టైన్మెంట్ అనేది అది ఒకవేళ వీళ్ళిద్దరిని కంపేరింగ్ చేస్తే పక్కాగా లోబోని బయటికి పంపించేస్తారు రవిని మాత్రం ఉంచుతారు లాస్ట్ వరకు ఎలాగైనా ఉంచుతారు ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా నామినేషన్స్ ఎవరు వస్తారు చూసి వీక్ నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ప్రియాంక ఏదైనా నామినేషన్స్కి వస్తే ప్రియాంక కానీ యానీ మాస్టర్ కానీ నామినేషన్కి వస్తే వీళ్ళిద్దరికి అయితే గట్టి దెబ్బ పడుతుంది ఫ్రాంక్లీ చెప్పాలి అంటే ఎందుకంటే చాలా వరకు నెగిటివిటీ ఉంది ప్రియాంక మీద ఎందుకంటే ఒక్క 5 మినిట్స్ అదే ఇస్తున్నారు వెల్కమ్ అయిపోయింది అది లోబో రవి వీళ్ళిద్దరితో పోల్చుకుంటే డెఫినెట్లీ లోబోని ఎలిమినేట్ చేసి పంపించేస్తారు బయటికి లోబోని రవిని మాత్రం ఉంచుతారు కొంతరోజులు 99.9% ఈ వారం ఎలిమినేషన్ అనేది ఉండదు పక్కాగా షూర్గా చెప్తున్నాను ఉండదు ఒకవేళ ఇలా ఫేర్గానే పెట్టచ్చు ఇప్పుడు మన లాస్ట్ వీక్ యానీ మాస్టర్కి ఒక లెటర్ ఇచ్చారు కదా ఏంటి పవర్ ఇచ్చారు కదా ఆ పవర్ని యూజ్ చేసుకుని రవిని లేకపోతే సంథింగ్ లాస్ట్ మూమెంట్లో ఎవరైనా ఉంటే లాస్ట్ వీక్ అవినాష్ చేసుకున్నాడు కదా నువ్వు ఎలిమినేట్ అయితే నువ్వే సెలవు చేసుకో అని చెప్పేసి ఆ విధంగా పెడతారేమో ఒకవేళ నువ్వు వాడితే నీ ఫ్రెండ్స్ ఇద్దరు లోబోకి కానీ రవికి కానీ వాడు యానీ అని చెప్పేసి ఇస్తారేమో బిగ్ బాస్ కాదు
చూద్దాం ఏమవుతుందో. మాక్సిమం ఉండదబ్బా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. ఒకవేళ ఆ 1% ఏదైనా ఉంటే లోబో అయితే ఎలిమినేట్ అవుతాడు. మరి ఒకవేళ ఎలిమినేట్ ప్రాసెస్ని ఆపేద్దాం అనుకుంటే యానిమాస్టర్ దగ్గర ఉన్న పవర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయమని చెప్పి చెప్తారనుకుంటున్నాను నాకు తెలిసి. చూద్దాం ఏమవుతుందో. అండ్ థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.